హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. మీరు అందరూ అనుకోవచ్చు నా చేతిలో ఇది ఏందని చెప్పి. సో నార్మల్గా లాస్ట్ టైం మీరు ఒక స్లింగ్ షాట్ చూసిండ్రు కదా, అన్బాక్సింగ్, జస్ట్ దాని ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇట్లా గుంజేసేది. సో దాంట్లో నెక్స్ట్ వర్షన్ అనమాట, అది జస్ట్ ఒక బేస్ మోడల్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. కేరళలో బాగా యూజ్ చేసే స్లింగ్ షాట్ గన్ అంటారు దీన్ని. దీన్ని నేను అట్లీస్ట్ ఒక 1.5 మంత్ నుంచి వెయిట్ చేస్తాను దీనికోసం. ఫైనల్లీ ఈ స్టాక్ వచ్చింది అనగానే నాకు పంపించేసిండ్రు. సో ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్మోస్ట్ ఓపెన్ చేసి నేను రీల్ ఆల్రెడీ ఫిట్ చేసిన, కానీ మీకు డీటెయిల్గా చూపిస్తా ఇది ఎట్లా ఫిక్స్ చేయాలి అదంతా అని. సో నాకు తెలిసి మన తెలంగాణ ఆంధ్రాలో ఈ టైప్ స్లింగ్ షాట్ గన్ యూజ్ చేసింది ఎవరు లేరు. సో ఇది మన కొత్త స్లింగ్ షాట్ గన్ అనమాట. ఇది వచ్చేసి రీల్, మీరు లాస్ట్ స్లింగ్ షాట్ రీల్ చూసుంటారు, నేను ఇచ్చే రైట్ ఆర్మ్ ఒక రీల్ పెట్టుకున్నా. అది జస్ట్ బేస్ మోడల్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1300. మీరు పర్సనల్గా రీల్ తీసుకుంటే ఈ మొత్తం సెటప్ తీసుకుంటే మీకు 4000 చేంజ్ పడుతుంది. ఇది మన సాజీర్ నుంచి తెప్పించిన, కేరళ నుంచి. సో ఇది బేసిక్గా ఎట్లా సెటప్ చేయాలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఈరోజు. ఇది ఒక స్క్రూ ఉంటుంది, జస్ట్ ఈ పీస్ ఒకటి సపరేట్ అయిపోతుంది. మీకు వచ్చినప్పుడు జస్ట్ ఇది ఒకటి ఇస్తాడు, సపరేట్గా ఇస్తాడు, ఏం లేదు. దీని ఇట్లా ప్రెస్ చేసి ఈ స్క్రూ ఇంకా ఈ స్క్రూ టైట్ చేస్తే చాలు. ఇక్కడ ఇది సేఫ్టీ లాక్ ఉంటుంది, ఇది చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. ఏమంత రాకెట్ సైన్స్ ఏం లేదు దీంట్లో, చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడం. ఇక్కడ ఒక స్క్రూ ఒకటి ఫిక్స్ చేసేది ఉంటుంది, ఇక్కడ ఒక నట్ పెట్టేసేది ఉంటుంది సేమ్, ఇది కూడా అదే ప్యాటర్న్. ఇది ఫిక్స్ చేసుకున్నాక రీల్ ఎట్లా ఓపెన్ చేయాలో నేను చెప్తా. ఇక్కడ కింద లాక్ టైప్ ఉంది కదా, ఈ లాక్ టైప్ని కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేస్తే ఇది ముందు వెనక అవుతుంది. ఇప్పుడు వెనక అయింది కదా, ఇప్పుడు రీల్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, నేను మళ్ళీ రీల్ ఫిక్స్ చేస్తా. దీన్ని రీల్ సీట్ అంటారు. దీన్ని రీల్ సీట్లో ఈ ఐ వచ్చేసి ముందుకు వెళ్ళే టైప్ సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఫిక్స్ చేసిన జస్ట్ ఇది ఇట్లా అని ఇది లోపలికనండి. ఇది కొంచెం ప్రెస్ చేసి పట్టుకొని, ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది కదా, దీన్ని కొంచెం ముందుకు ప్రెస్ చేయండి. ఓకే, ఇది ముందుకు ప్రెస్ చేసినాక ఇంకా బయటకు రాకుండా దీన్ని జస్ట్ లాక్ అనమాట. దాని తర్వాత ఈ లాక్ లాగా అనిపిస్తుంది కదా, ఇది ఎందుకనంటే మనం కింద పెట్టినప్పుడు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది దీనికి, అది నేను చూపిస్తే ఎట్లా పెట్టాలో. దానికి ఇచ్చేటప్పుడు ఈ లెగ్ సపోర్ట్తో పెట్టచ్చు అనమాట, అది ఎందుకు చూపిస్తా. సో ఇది జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఈ 2 హోల్స్లో పెట్టాలి, అప్పుడు ఈ ప్లాస్టిక్ దాన్ని దీన్ని హోల్డ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనం రబ్బర్ బ్యాండ్ పెట్టడానికి గ్రిప్ వస్తుంది. సో ఈ రీల్లోనే ఇది జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే లైన్ ఫ్రీ అయిపోతుంది, చూడొచ్చు పడిపోయింది. మళ్ళీ ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది, మళ్ళీ చూపిస్తా. ఈ లాక్ జస్ట్ దీని సింగిల్ ప్రెస్ చేస్తే కింద పడిపోయింది, అంటే లైన్ ఫ్రీ అయిపోయింది. నార్మల్గా ఎప్పుడు అన్లాక్ లాక్ తీసేసి మనం షూట్ చేయాలి, అప్పుడే ఫ్రీగా పోతుంది. డ్రాగ్ సౌండ్ కూడా చూడొచ్చు, సూపర్ వస్తుంది. డ్రాగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది, డ్రాగ్ ప్లస్ మైనస్ అని ఉంటుంది. ఓకేనా, మన అడ్జస్ట్మెంట్ బట్టి ఇక ఇటు సైడ్ పోతే టైట్ అయిపోయింది, టైట్ ఫుల్ టైట్ చేసేసిన. ఇప్పుడు నేను చూద్దాం, లాగి చూద్దాం లైన్ వస్తుందా లేదా. రాట్లే, ఇంకా ఇంత బలం పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఉంది, ఇంకా టైట్ అయిపోయింది. ఇది రీల్ క్వాలిటీ చాలా బాగుంది పాతదానికంటే, ఇంతకుముందు యూజ్ చేసింది బేస్ మోడల్ కాబట్టి అట్లుండే. ఫుల్ డ్రాగ్ లూట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ అనుకోండి. ఓకే, ఇది ఓపెన్ చేయాలి, నేను లైన్ ఫిల్ చేయాలనుకుంటే ఇది ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇప్పుడు కొంచెం ఒక్క టర్న్ తిప్పి అంటే వచ్చేస్తుంది. ఓకేనా, ఈ మెకానిజం కొంచెం నార్మల్ మనం స్పిన్నింగ్ రీల్ కానీ బెయిట్ కాస్టింగ్ రీల్కి ఉన్నదానికంటే దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇగో ఇక్కడ క్లిప్ వెళ్ళిపోయింది, లైన్ లూజ్ అయిపోతాను. మళ్ళీ ఒక లైన్ కొంచెం ముందుకంట వచ్చేసింది, లాక్ అయిపోయింది. ఓకేనా, దీన్ని ఎక్కువ కదిలేకండి, ఎంతవరకు అయితే అంతవరకు జస్ట్ లైన్ ఫిల్ చేసుకుని క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా, నార్మల్లీ ఎప్పుడైనా లైన్ చిక్కుపడ్డది అన్నప్పుడు తీయండి. మళ్ళీ ఒకసారి పెట్టాలనంటే సేమ్ దీన్ని ఈక్వల్గా పెట్టి ఈ పిన్ పాయింట్ని కరెక్ట్గా ప్రెస్ చేసి ఒక స్లైడ్ కొంచెం అనండి, కథం లాక్ అయిపోయింది. ఓకేనా, అయినంత వరకు ఈ రీల్ని కదిలేకుండా పోవడమే బెస్ట్. ఒకసారి రైల్ ఫిల్ చేసినాక దాంతో ఏం పని ఉండదు. వీటిని డాట్స్ అంటారు. నార్మల్గా స్లింగ్ షాట్కి, నేను లాస్ట్ టైం చూసే స్లింగ్ షాట్కి దీని డాట్స్ కొంచెం వేరుగా ఉంటుంది. ఎందుకనంటే ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీంట్లో లాక్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు అయినవైతే స్టీల్ ఉంటాయి, అవి చూపిస్తాను నేను మీకు, రెండు కంపేర్ చేస్తాను, రెండు డాట్స్కి డిఫరెన్స్ ఏంటని. ఈ డిజైన్ ఎట్లా చేసారంటే దీని లోపల మనం పుష్ చేసినప్పుడు లాక్ అయ్యే సిస్టమ్ ఉంటుంది అనమాట. దీన్ని ఇంకా నేను అది దీనికి వెరైటీస్ చూపిస్తాను. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఒక ఎక్స్ట్రా రీల్ పంపిస్తున్నారు వీళ్ళు, లైన్ అనమాట, రీల్ లైన్ ఇది. సో దీంట్లో మనకి ఇలాంటివి 4 డాట్స్ పంపిస్తారు స్పేర్గా, దాంతోపాటు వీటికి
ఈ టిప్ ఉంది కదా, ఏదైతే మనకు చేప కుచ్చుకునే పాట ఉంది కదా, ఇది అనమాట. దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి సింపుల్గా ఉన్నది ఇది ఉంది కదా, ఇది యూజ్ చేస్తా. సింపుల్గా ఉన్న టిప్ ఒకటి అడ్జస్ట్ చేస్తా. ఇప్పుడు ఈ డాట్కి టిప్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తా. జస్ట్ ఈ టిప్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ స్క్రూ టైప్ ఉంది కదా, దీనికి బట్టి టైట్ చేసుకోండి. ఓకే ఓకే, టైట్ అయిపోయింది. ఇప్పుడు నేను మెయిన్ పార్ట్ దీనికి మన గన్కి డాట్ ఎట్లా పెడతారో చూపిస్తా. డాట్ పెట్టాలంటే ఈ నాట్ కొంచెం గట్టిగా వేసుకోండి. సో ఈ గన్లో మనం ఈ డాట్ ఎట్లా ఫిక్స్ చేస్తామో చూపిస్తున్నా. ఫస్ట్ థింగ్ ఈ ఇది లూజ్ చేసుకోండి, అన్లాక్ చేసుకోండి. ఇది అన్లాక్ చేసుకున్నాక ఈ లైన్ని ఇక్కడ ఈ స్పేస్ ఉంది కదా దీంట్లో పెట్టేసాను. ఓకేనా, పెట్టినాక కిందికి స్మూత్గా ఇక్కడ తీసుకురండి. ఇక్కడ నుంచి పైన నుంచి తీసుకొచ్చి డాట్ని లోపలికి అన్నా. లోపలికి అన్నా టక్ అని ఒక సౌండ్ వచ్చింది కదా, అంటే లాక్ అయిపోయాను, అంటే ఇది రాదు ఇది. ఓకేనా, ఇది ఓపెన్ కావాలంటే ఇది ప్రెస్ చేయాలి. లాక్ చేసినాక సేఫ్టీ కోసం ఇట్లా పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రెస్ చేసినా అది బయటకు రాదు. మీరు ఫిషింగ్ చేయాలనుకున్నప్పుడే లాక్ సేఫ్టీ లాక్ తీయండి, ఎప్పుడైనా షూట్ చేయాలనుకుంటున్నారో అప్పుడే. ఇంకొకటి, నార్మల్ స్లింగ్ షాట్ ఇది షూట్ చేసేదానికంటే ఇది చాలా పవర్ఫుల్ ఉంది, జాగ్రత్తగా ఉండండి చాలా. ఎందుకంటే నేను ఉట్టి జస్ట్ ఇది రాగానే ఇంట్లో కొంచెం ఎక్సైట్మెంట్కి టెస్ట్ చేసిన. టెస్ట్ చేసి ఏం చేశానంటే ఒక హాల్లోనే ఒక కాటన్ బాక్స్ అట్టం పెట్టుకొని చైర్ కొడితే ఆ కాటన్ బాక్స్ దాటి చైర్ కూడా జరిగిపోయింది, అంత పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఫిక్స్ చేయడం. ఓకేనా, గన్ ఇట్లా కింద పెట్టుకోండి. ఓకేనా, ఇది కిందికి వెళ్ళాలి కాబట్టి ఈ సైడ్స్ చాలా తిన్ను ఉన్నాయి కాబట్టి ఇది లాగి ఇట్లా పెట్టుకోవాలి, అప్పుడు రబ్బర్ బ్యాండ్ ఖరాబ్ కాదు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. రబ్బర్ బ్యాండ్ని లాగి సన్నగా అయినాక ఈ సన్న దాంట్లో పెట్టుకోవాలి. ఓకేనా, అప్పుడు రబ్బర్ బ్యాండ్ ఎక్కువ రోజులు వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నా, పెట్టేసిన. ఓకే, 4 వచ్చేసినాయి కదా. ఇప్పుడు నేను దీనికి ఇది ఎట్లా చేసేయాలి చూపిస్తా. ఓకే, నేను ఏం చేస్తానంటే లాక్ వేసేసుకుంటున్నా, కింద పెడుతున్నా. కింద అది గ్రిప్ ఇచ్చిండు కదా ఆల్రెడీ, దాని మీద కాలు పెట్టి. ఓకే, సో ఇది మన సెటప్ అయినాక లుక్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు టార్గెట్ ప్రాక్టీస్ చేసి చూద్దాం. సేమ్ లైన్ లాస్ట్ టైం లాగా బ్యాలెన్స్తో ట్రై చేస్తా, ఎట్లయితే చూద్దాం. ఓకేనా, ఇంకొకటి చెప్తున్నా, కొందరు ఇప్పుడు నేను డాట్స్ని వాడాలని లేదు అనుకుంటే దీంట్లోనే ఇంకొక వెరైటీ వస్తుంది, స్లింగ్ షాట్ గన్ అని. దాంట్లో మీరు డాట్స్ వాడే అవసరం లేదు, డైరెక్ట్ ఇప్పుడు ఒక చిన్న బాల్ లాంటివి ఉంటాయి కదా చెర్రీలు, మన బైక్ చెర్రీస్ ఉంటాయి కదా టైర్వి, అవి పెట్టుకొని హంటింగ్ చేసుకుంటారు అన్నమాట బర్డ్స్కి. కానీ ఇది ఆ మోడల్కి కరెక్ట్ కాదు, ఎందుకంటే డాట్స్కి సెటప్ చేసింది ఇది. సో ఇప్పుడు మనం ఇంతసేపు బ్యాలెన్సే కొట్టాం కదా, అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. జస్ట్ లాంగ్ కొట్టి చూద్దాం ఎంత దూరం అవుతుందో. నేను స్టెప్స్ కూడా కౌంట్ చేస్తా తర్వాత. ఓకేనా, సరే ఇప్పుడు షార్ట్ కొట్టాం కదా, జస్ట్ స్టెప్స్ కౌంట్ చేసుకుంటూ పోతాం ఎంత దూరం వచ్చిందో, దాన్ని బట్టి అర్థమవుతుంది దీని పవర్ ఏందో. లెట్స్ సీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇదైతే చాలా పవర్ఫుల్ ఉంది. ఇదే మీరు ఆర్డర్ చేయాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ ఆయన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. జస్ట్ మీరు వాట్సాప్లో పింగ్ చేసి తీసుకోవచ్చు. మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ పేరు చెప్తే మనకి ఎంతో అంత డిస్కౌంట్ అయితే ఇస్తాడు. Got a product in the board for that's had the one you paid to go to line. Got a product in the board.